फ्रेंड्स वेलकम टू अवर चैनल अभिमानं पेंचालन्ना अनुरागं पंचालन्ना अम्म तर्वाते एवरैना ई रोजु प्रपंचंलो उन्न अंदरि मातृमूर्तुलकु मातृ दिनोत्सव शुभाकांक्षलु एक्चुअल्गा निन्न पोस्ट चेयाल्सिन ई वीडियो कोंचेम बिजी उंडडं वल्ल ई रोजु पोस्ट चेस्तुन्नानु अम्म अंटेने ओक एमोशन अम्म ई पदंलो आप्यायत अनुरागं आनंदं आत्मीयत आदर्शं कम्मदनं तीयदनं इंका इन्नेन्नो एंत चेप्पिना तक्कुवे माटलकु अंदनिदि अम्म प्रेम इक अमृतं एला उंटुंदो तेलियदु गानी अम्म प्रेम मुंदु अदि दिगदुडिपे आमे प्रेम ई जगान्नि मरिपिस्तुंदि ई पदानिकि अंतटि महत्यं उंदि अंते कादु देवुडु अन्नि चोट्ल तानु उंडलेक अम्मनु सृष्टिंचाडंटाडु ई विषयं तेलुसुकोनि मनं जन्मनिच्चि इंतटि वारिनि चेसिन आ देवतनु కళ్ళ ముందు ఉంచుకొని కనిపించని ఆ దేవుళ్ళ కోసం గుళ్ళు గోపురాలు చుట్టూ తిరుగుతూ ఉంటాం. ప్రపంచంలో ఏ ప్రాంతమైనా ఏ దేశమైనా సంస్కృతులు మారినా కానీ అమ్మ ప్రేమ మాత్రం మారదు. మనకు ఓ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటుంటాం, నాన్న అని అనం. కానీ అలా నాన్న చెడ్డవాడని కాదు, అమ్మ స్థానం అంత గొప్పది. అమ్మ ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకొని కనికరిస్తుంది. కొడుకులు చిట్టంత ఎదిగి దూరతీరాలకు ఎగినా బిడ్డలు అత్తవారింటికి వెళ్ళినా ఆ తల్లి హృదయం వారి క్షేమం కోసం పరితపిస్తూనే ఉంటుంది. కన్న ప్రేగకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతుంది. ఇలా మన కోసం సర్వస్వం దారబోసి పెంచి పెద్ద చేసిన తల్లులను వారి జీవిత చరమాంగంలో కళ్ళల్లో పెట్టుకుని కాపాడడం ప్రతి ఒక్కరి ధర్మం. ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు, అమ్మ లేనివాడు. అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు. బిడ్డను ప్రేమగా చూసే ప్రతి తల్లి మదర్ తెరిసాయే. ఇది నేను ఎక్కడో చదివాను, కానీ నాకు బాగా అనిపించింది, హార్ట్ టచింగ్ గా అనిపించింది. అన్నీ కూడా రియల్గా మనం ఫీల్ అయ్యే విషయాలు అక్కడ చదవడం నాకు బాగా అనిపించింది. సో అదే నేను మీకోసం చదివి వినిపించాను. ఇక పాయింట్లోకి వచ్చేసినట్లయితే నాకు మా అమ్మతో ఉన్న కొన్ని కొన్ని అనుభవాల్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా ఏంటంటే, ఎవరైనా నాతో మాట్లాడినప్పుడు నాకు అమ్మ లేదు అని చెప్తే నేను ఎందుకు ఆ మాట కూడా భరించలేను, ఎందుకంటే వాళ్ళ ప్లేస్లోకి నేను వెళ్ళిపోతానన్నమాట. సో అమ్మ లేదు అనే మాట కూడా నాకెందుకో భరించడం చాలా కష్టం అనిపిస్తుంది. సో నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు అమ్మ నాన్న ఇద్దరితో కంపేర్ చేసినప్పుడు అమ్మే మనసుకు దగ్గరగా అనిపిస్తుంది. సో నాన్న ఏంటంటే ఎప్పుడూ మాతో అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు కాదు. సో ఒక హిట్లర్ లాగా ఉండేవాళ్ళు. అందువల్ల ఎప్పుడు ఏం షేర్ చేసుకోవాలన్నా, ఒక మంచి అయినా ఒక చెడైనా ఏదైనా సరే ఆ అమ్మతోనే షేర్ చేసుకునేదాన్ని. సో నాకు ఒక ఇన్స్పిరేషన్, ఒక రోల్ మోడల్ అంటే అమ్మే నా లైఫ్లో. సో ప్రతి ఒక్క విషయంలో కూడా తను నేనున్నాను అనే ఒక భరోసా ఇస్తుంది. అది నాకు ఎంతో బలాన్ని ఇస్తుంది అన్నమాట. కష్టంలో ఉన్నా ఎప్పుడైనా సరే, సుఖంలో ఉన్నప్పుడు మనకు అంత అనిపించదు, కానీ కష్టంలో ఉన్నప్పుడు మాత్రం ఆ చిన్న భరోసా నేనున్నాను అన్న మాట మీ లైఫ్లో కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. ఆ మాటకి ఎంత వాల్యూ ఉందో, మనకి ఎంత బలాన్ని ఇస్తుంది అనేది మీలో కూడా చాలామంది అనుభవించే ఉంటారు. నేను మా అమ్మ నాకు రోల్ మోడల్ అని చెప్పాను కదా. సో ఎందుకు రోల్ మోడల్ అంటే, అమ్మ చెప్తూ ఉంటుంది నా గుండెకి భయం అనేది తెలియదు అని చెప్తూ ఉంటుంది అన్నమాట. ఏదైనా సరే తను చాలా స్పోర్టివ్గా ఆలోచిస్తుంది. ఏది మనసుకి అంతగా తీసుకొని ఎక్కువసేపు బాధపడడం తన లైఫ్లో లేదనే చెప్పచ్చు. ఏ కష్టం వచ్చినా కొద్దిసేపు ఆలోచిస్తుంది, దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, దీనికి ఎలా చేస్తే మనం దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు, ఎంత ఇదిగా ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు అనే దాన్ని ఆలోచించి దానివైపు తను థింక్ చేస్తుందే. కానీ జరిగిపోయిన విషయాలు, నష్టమైన విషయాలు, లేదా ఏదైనా సరే మనం కోల్పోయిన విషయాలు అలాంటివి ఎక్కువ మనసులోకి తీసుకోదు. అదేవిధంగా ఏదైనా సరే, ఈవెన్ ఒక టీవీ చూస్తున్నప్పుడు కూడా ఎక్కువ డెత్లు, ఇలా యాక్సిడెంట్ అలా యాక్సిడెంట్ అని చెప్తూ ఉంటారు కదా, అవి అసలు చూడొద్దు అని చెప్తుంది అనమాట. ఎందుకంటే ఎప్పుడు కూడా మన మైండ్ మనం మంచిగా ఆలోచించాలి. ఏదైనా చెడు విషయాలు ఉన్నప్పుడు దాన్ని అవాయిడ్ చేయడం మంచిది, లేదంటే మనం మైండ్లో అదే అదే తిరుగుతూ ఉంటుంది, మనం తెలియకుండానే మనం డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం అని చెప్తుంది. ఒక్కొక్కసారి నాకు అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ కరోనా గురించి ప్రతి న్యూస్ ఛానల్లో ఇక్కడ అంతమంది ఇక్కడ అలా చనిపోయారు, ఇక్కడ ఇలా చనిపోయారు అని చెప్తూ ఉంటే మనకు తెలియకుండానే మనకు చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. అయ్యో ఇంతమంది ఎట్లా అయిపోయారా. ఒక్కొక్కసారి మనకు దగ్గర వాళ్ళు కూడా ఫ్యామిలీగా కోల్పోయిన సందర్భం కూడా ఉంది. అలాంటప్పుడు అమ్మ ఏం చెప్తుందంటే, మీరు
కేర్ఫుల్గా ఉండడం మాత్రమే చూడాలి. జాగ్రత్తగా ఉన్నామా లేదా, మనం ప్రికాషన్స్ తీసుకుంటున్నామా లేదా అనేది మాత్రమే చూడండి. ఇవన్నీ వింటూ ఉంటే మనకు తెలియకుండానే మనకు భయం వచ్చేస్తుంది, అలాంటివి చూడొద్దు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇంకా ఏదైనా సరే నేను ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు లేదా నేను లోగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్కువ హ్యూజ్ లాస్ వచ్చినప్పుడు, నేను కొంచెం దాని గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ గుర్తొచ్చేది నాకు అమ్మ. ఒక్కొక్కసారి మనం అనుకుంటూ ఉంటాం, మన అమ్మ వాళ్ళు కొంచెం వీక్గా ఉన్నప్పుడు, అయ్యో మన ప్రాబ్లమ్ని అమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంకా స్ట్రెస్ ఫీల్ అవుతారేమో అని చెప్పి మనం షేర్ చేసుకోం వాళ్ళతో. కానీ నాకు లక్కీగా మా అమ్మ స్ట్రాంగ్ కాబట్టి నేను ఏ విషయమైనా కూడా షేర్ చేసుకోగలుగుతాను. ఏది కూడా ఆమె ఎక్కువగా మనసుకు తీసుకోదు కాబట్టి కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకునేదానికి మా అమ్మ మాటలు నాకు ఎంతో హెల్ప్ అవుతాయి. ఈ హెవీ లాస్ వచ్చినప్పుడు కూడా తను ధైర్యంగా ఉంటుంది అన్నమాట, అయ్యో ఇంత నష్టపోయామా, ఈ నష్టాన్ని మనం రికవర్ చేసుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఎలా మనం ఇంత కష్టపడి చేసుకున్న ఇది ప్రయోజనం లేకుండా పోయింది అని చెప్పి ఎక్కువగా ఫీల్ అవుతున్నప్పుడు కూడా మీకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎలా అయినా సరే దాన్ని ఫస్ట్ పొజిషన్కి మీరు రాగలుగుతారనే కాన్ఫిడెన్స్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వస్తారు. ఆ ధైర్యంతోనే అది నష్టమో కష్టమో అవుతుందో కాదు, ముందు మన కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం చేయగలం, మనం ఎందుకు చేయలేం, మనం ఎందుకు సాధించలేం, అది రిజల్ట్ అనేది సెకండరీ. ఫస్ట్ మీరు ప్రతి ఒక్కటి కూడా పాజిటివ్గా థింక్ చేయండి, అప్పుడే మనం ధైర్యంగా ఉండగలుగుతాం, మంచి ఆలోచనలతో ముందుకు పోగలుగుతాం. లేదు, ఒక డైలమాలో ఉన్నప్పుడు ఏంటంటే మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోలేమని చెప్పి తను నాకు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఇంత స్ట్రాంగ్గా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం, ప్రతి విషయంలో కూడా ఎందుకు ఉండలేకపోతున్నాం, అమ్మని చూసి నేర్చుకోవాలి అని చెప్పి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది. కానీ అందరూ ఒకలా ఉండలేరు కదా, ఒక్కొక్కళ్ళు సెన్సిటివ్గా ఉంటారు, ఒక్కొక్కళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు. సో అవన్నీ మనం తెచ్చుకునే ధైర్యాన్ని బట్టి ఉంటుంది అని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఏదైనా సరే కష్టం వచ్చినప్పుడు మనుషులకు కాకుండా మానులకు వస్తాయా అని చెప్పి పాతకాలం నుంచి వాడిన ఒక మాట అంటూ ఉంటుంది. సో మనం ధైర్యంగా నిలబడాలి. ఎప్పుడు కూడా సమస్యలు అనేటివి మనం ఎదుర్కొంటూ ఉంటే మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎలా సాల్వ్ చేసుకుని మనం బయటపడ్డామంటే నెక్స్ట్ వచ్చే సమస్యకి మనకు నథింగ్ అనిపిస్తుంది. ఏదైనా సరే మనం సాధించగలం, చేయగలం అని చెప్పి మనం ఇంకా ధైర్యంగా చేయగలుగుతామని చెప్పి తను చెప్తూ ఉంటుంది. సో నాకు అమ్మే బలం, అందువల్ల నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం. నానంటే కూడా ఇష్టం కానీ హిట్లర్ కదా, కొంచెం భయం అన్నమాట. ఇక్కడ ఒక చిన్న విషయం నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే మా నాన్న హిట్లర్ లాగా ఉండేవాడు కాబట్టి. నేనేమి చెప్పదలుచుకున్నానంటే, ఎవరైనా సరే పేరెంట్స్ ఇద్దరు కూడా మన పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉన్నప్పుడే వాళ్ళని కరెక్ట్ మార్గంలో నడిపించగలుగుతాం అనేది నాకు రియల్గా అనిపించింది. ఎందుకంటే ఒక భయం ఉన్నప్పుడు మనం ఫ్రీగా మన పేరెంట్స్తో ఏది షేర్ చేసుకోలేం, అదే వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు అది మంచి అయినా చెడైనా మనం షేర్ చేసుకోగలుగుతాం. అప్పుడే మనం తప్పు చేస్తున్నామా లేదా కరెక్ట్గా చేస్తున్నామా అనేది వాళ్ళు నోటీస్ చేసి మనల్ని సరైన మార్గంలో పెట్టే అవకాశం వాళ్ళకు ఉంటుంది అన్నమాట, వాళ్ళు కరెక్ట్గా కానీ అలా ఉండగలిగితే. సో మా నాన్న ఏంటంటే, ఎక్కువ మాకు భయం ఉండేది కాబట్టి మేము ఏది షేర్ చేసుకోలేకుండా ఉండేవాళ్ళం, ఏదున్నా అమ్మతోనే షేర్ చేసుకునే ఉండేవాళ్ళం. అందువల్ల మా నాన్న చనిపోయి ఇప్పుడు 3-4 ఇయర్స్ అవుతుంది, అయినా కూడా నాన్న అంటేనే ఒక భయం అనేదే ఇప్పుడు మా మనసులో ఉండిపోయింది, కానీ ప్రేమ తెలియలేదు అనమాట. సో అలా నాన్నకి మన మీద ప్రేమ ఉండకుండా ఉండదు, కానీ కొంతమంది ఎక్స్ప్రెస్ చేయరు. కానీ ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ ఎక్స్ప్రెస్ చేస్తేనే బాగుంటుందని నాకు ఒక చిన్న ఒపీనియన్ అనమాట. ఎందుకంటే నేను నాన్న ప్రేమని పొందలేదు, ఎప్పుడు ఒక హిట్లర్గానే మాతో బిహేవ్ చేసేవాడు కాబట్టి. నాన్నకి ఎంత ప్రేమ ఉన్నా ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి నాన్న ప్రేమ తెలియదు. కానీ ఆయన చివరి రోజుల్లో మాత్రం అప్పుడు నాకు కనిపించింది ఆయనలో మా మీద ఉన్న ప్రేమ ఏంటి అనేది మాకు ఆయన చివరి రోజుల్లో కనిపించింది. కానీ అప్పుడు అనుకున్నాం ఫస్ట్ నుంచి ఇంత ప్రేమ ఉంటే బాగుండు కదా అని అనిపించింది. ఇంకా చిన్నప్పటి నుంచి నేను చెప్పిన మాట్లాడుకున్నట్లయితే కనుక కనీసం మా నాన్న ఎత్తుకున్న జ్ఞాపకం కూడా నాకు లేదు, ఒక చాక్లెట్ ఇచ్చిన జ్ఞాపకం లేదు,
అది నాకు అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటే బాధగా ఉంటుంది. అందరు నాన్నలు ఎంత బాగా పెంచుంటారు, ఎంత ఇదిగా ఉండుంటారు, మా నాన్న మాత అలా లేరే అని అనిపించేది అనమాట. మనకు అన్నీ చేసినా కూడా వాళ్ళ ప్రేమ అనేది ఎక్స్ప్రెస్ చేయకపోతే మనకు వాళ్ళ మీద కొంచెం బాధగానే అనిపిస్తూ ఉంటుంది. ఇది నేను రియల్గా ఫీల్ అయిన మాట, ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే మీ పిల్లల్ని మీ ప్రేమ ఎక్స్ప్రెస్ చేయండి. ఈవెన్ తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా సరే పిల్లల మీద 100% మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేసేలాగా చూసుకోండి. మేమైతే నేను ఎలా అనుభవించానో అది మా పిల్లలకి రాకూడదు అని చెప్పి మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. వాళ్ళు ఏ విషయమైనా వాళ్ళు ఒకవేళ తప్పు చేసినా మాతో ధైర్యంగా షేర్ చేసుకోగలుగుతారు అనేలాగా మేము వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చాం. ఇక అమ్మ విషయానికి వచ్చేసినట్లయితే అనుక్షణం ప్రతి విషయంలోనూ నన్ను సపోర్ట్ చేస్తూ ఇప్పటి వరకు కూడా నేను ఏం పని చేయాలన్నా ఎంకరేజ్ చేస్తూ ఇన్ని రోజులు నన్ను నడిపించిన ఆ మాతృమూర్తికి పాదాభి వందనాలు చెప్పుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒక చివరిగా ఒక మాట, తల్లిదండ్రుల దగ్గర మనం ప్రాపర్టీ ఉందా లేదా మనం వాళ్ళు డబ్బులు ఇస్తేనే మనం చూడాలి అలాంటివి కాకుండా ఒక ప్రేమగా వాళ్ళు చిన్నప్పటి నుంచి మన కోసం ఎంత కష్టపడ్డారు, మన కోసం ఏమేం చేశారు అనేది ఒక్కసారి మనం మైండ్లో కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళ రుణం తీర్చుకునే అవకాశం మనకు వస్తుంది వాళ్ళ చివరి రోజుల్లో. ఫ్రెండ్స్ అందరూ తల్లిదండ్రుల్ని మంచి మనసుతో అందరం బాగా చూడాలనే కోరుకుందాం. ఇక చివరిగా అక్క గురించి రెండు మాటలు చెప్పాలనుకున్నాను. ఏంటి అంటే నార్మల్గా మన తల్లిదండ్రుల మీద మనం చూపించే ప్రేమ, తల్లిదండ్రులు మనం చూపించే ప్రేమ సహజంగా ఉంటాయి. కానీ బానక విషయానికి వచ్చినట్లయితే ఎవరికి ప్రాబ్లం వచ్చినా తలడిల్లిపోతుంది. సో తను చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునే మనస్తత్వం, ఎవరికి చిన్న ప్రాబ్లం వచ్చినా తలడిల్లిపోతూ ఉంటుంది. అదే ప్రణవ్ అంటూ ఉంటాడు, అమ్మ ఎవరైనా ఏదైనా చెప్పకూడదు, ఇంట్లో మనిషికి ప్రాబ్లం వచ్చినట్లు అంతా విలవిల్లాడిపోతూ ఉంటుంది. సో తనని మార్చడం మన వల్ల కావట్లేదు. సో అందరి గురించి ఆలోచించి ఆలోచించి తన హెల్త్ కూడా ఎఫెక్ట్ అయిపోతూ ఉంది అని చెప్పి తను ఫీల్ అవుతూ ఉన్నాడు. అక్కకి ఎప్పుడు కూడా భగవంతుడు హ్యాపీనెస్ ఇవ్వాలని, తను లైఫ్ లాంగ్ ఇప్పుడు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాను. ఇంత మంచి ఫ్యామిలీ మాకు పరిచయమైనందుకు, వాళ్ళల్లో మేము ఒక భాగమైనందుకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఫైనల్గా మరొక్కసారి అందరి మాతృమూర్తులకి పాదాభి వందనాలు చెప్పుకుంటూ, సో మనందరం కూడా మన తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలి, వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాను. సో అటువైపే మనం మన తల్లిదండ్రులు మనకు చిన్నప్పుడు ఇచ్చిన ప్రేమను గుర్తు చేసుకుంటూ వాళ్ళ చివరి రోజుల్లో మనం వాళ్ళకి చెదోడు వాదోడుగా ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళు కష్టపడిన కష్టం అంతా మర్చిపోయి చివరి రోజుల్లో హ్యాపీగా వాళ్ళ లాస్ట్ డేస్ని బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొకటి ఏంటంటే చాలామంది దూరంగా ఉంటారు వాళ్ళ తల్లిదండ్రుల్ని ఇండియాలో ఉంటూ వాళ్ళ అబ్రాడ్లో ఉంటూ కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని కూడా అప్పుడప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ వీలున్నప్పుడల్లా వచ్చి వాళ్ళతో కొద్ది రోజులు స్పెండ్ చేసి వెళ్తే అట్లీస్ట్ ఆ కొద్ది రోజులు స్పెండ్ చేసిన రోజుల్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకొని ఆ జ్ఞాపకాల్లో బతికేస్తూ ఉంటారు. సో అలా అయినా సరే అవకాశం లేని వాళ్ళు వచ్చి మీ తల్లిదండ్రులతో కొన్ని రోజులు గడిపి వెళ్తే బాగుంటుందని నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మీ పేరెంట్స్తో ఏదైనా అనుభవాలున్నా, సో మీ పేరెంట్స్ మీ లైఫ్లో ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు, ఎంతవరకు మీరు వాళ్ళు బ్యాక్ బోన్గా ఉంటారు అనేది కూడా కమెంట్స్లో రాస్తే అవి చదువుకొని చాలామంది సంతోషంగా ఫీల్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.